తెలంగాణలో నిరంతర విద్యుత్ ఇంటింటికి నల్ల కనెక్షన్ లక్ష్యంగా సీఎం కేసీఆర్ మరో ముందడుగు వేశారు. వచ్చే మూడేళ్లలో రేపపాటు కూడా కరెంటు పోకుండా చూస్తామన్న సీఎం కేసీఆర్ ఆ దిశగా నల్గొండ జిల్లా దామరచెలలో యాదాద్రి పవర్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. అటు సురక్షిత మంచినీటి కోసం జిల్లాలోని చౌటుప్పల్లో వాటర్ గ్రిడ్ పైలాన్ ఆవిష్కరించారు సీఎం కేసీఆర్. తెలంగాణలో విద్యుత్ కోతలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ అందుకోసం పవర్ ప్లాంట్లపై దృష్టి సారించారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో యాదాద్రి విద్యుత్ కేంద్రానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రం పైలాన్ని సీఎం ముందుగా ఆవిష్కరించారు. అనంతరం 4400 మెగావాట్ల విద్యుత్పత్తి సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ శంకుస్థాపనకు ముందు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకం పైలాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఇంటింటికి సురక్షిత మంచినీటిని అందించే ఉద్దేశంతో చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకంలో భాగంగా చౌటుప్పల్లో నిర్మించిన పైలాన్తో పాటు దాని చుట్టూ ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటైన్లలోకి నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు సీఎం కేసీఆర్ కి పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలికారు. పైలాన్కి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.